Today I'm going to do one vlog. Yes. Vlog cheyabothunnanu. So this vlog is all about I'm singing a song for my movie Lady. Already nenu oka sari paata paadanu but aa song anta baa raaledu. So today I'm going to sing again the full song. బట్ సాంగ్ మీకు వినిపించను ఎందుకంటే ఆడియో రిలీజ్ అయిన తర్వాత వినిపిస్తాను. ఇలా వచ్చానమాట శ్రీనగర్ కాలనీ రోడ్లో ఉండి ఈరోజు మా సోయిత్ బర్త్డే అంట. సో నా కొత్త చెప్పులు పాడైపోతున్నాయి. నా కొత్త చెప్పులు ఏవి. ఇంకా మా సోయిత్ బర్త్డే ఈరోజు. హ్యాపీ బర్త్డే సోయిత్. నా దగ్గర ఈ చాక్లెట్ చింతపండు చాక్లెట్ ఒక్కటే ఉంది. ఇలా కూడా ఎవరైనా బర్త్డే వేసి చెప్తారంటే నేను చెప్తా. బికాజ్ ఐ హ్యావ్ ఓన్లీ చింతపండు చాక్లెట్ షో చూపి. యా హ్యాపీ బర్త్డే సోయి. థ్యాంక్ యూ. యా నా విలాగ్లో అందరు బర్త్డే వాళ్ళే వస్తున్నారు. నిన్న కూడా ఒక విలాగ్ చేసా, అందులో కూడా బర్త్డే బేబీస్ వచ్చారు. సో ఇలా రోడ్లో విలాగ్ చేస్తున్నా. అయ్యో ఇలా రోడ్లో విలాగ్ చేస్తున్నా. టాటా. స్టూడియోకి వెళ్తున్నా పాట పాడడానికి. సో అక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తా వీడియో. శ్రీనగర్ కాలనీ గల్లీలో, ఈ గల్లీలోనా? సీరియస్లీ అప్పుడు ఇలా వెళ్ళలేదే. ఫిష్ స్మెల్ వస్తుంది ఎందుకు? ఎందుకో ఫిష్ స్మెల్ వస్తుంది. అబ్బా లాస్ట్ టైం ఇక్కడే గుద్దేసింది. ఎందుకన్నా మంచిది చూసుకొని దిగండి ఈసారి. మళ్ళీ ఎవరో ఒకరికి డాష్ కొడతారు అనమాట కదా. వెనక ఎవరెవరు ఉన్నారు? ఈ అబ్బాయి మా తమ్ముడు ఎంత జుట్టు పెంచుకున్నాడు. ఎక్కడ? విచ్ హౌస్? దిస్ హౌసా? సీరియస్లీ? ఓకే. సి హీజ్ అ సైకో. వై హీజ్ అ సైకో ఐ విల్ టెల్. స్టూడియో ఉంది, మనం పైన స్టూడియోలోకి వెళ్ళి పాట పాడదాం. టూ ఫ్లోర్స్ ఎక్కేసరికి అలసిపోయా. జస్ట్ టూ ఫ్లోర్స్కి రికార్డింగ్ స్టూడియో. సారీ, మ్యూజిక్ డైరెక్టర్ పేరు మర్చిపోయిద్దాం. వినోద్ యాజమాన్. వినోద్ యాజమాన్ మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో ఇది. హలో బాబు. సో మ్యూజిక్ డైరెక్టర్ బిజీగా ఉన్నాడు, అందుకని ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాను అన్నమాట. ఏదో పేరుంది. సిగ్నేచర్ ఆఫ్ సౌండ్ అన్నమాట. ఇట్స్ వి మీడియా ల్యాబ్స్. శ్రీనగర్ కాలనీలో ఉన్నాము మేము. ఇక్కడ కూర్చోన్నాం. అక్కడ మా టీం కూర్చోనుంది. తర్వాత స్టూడియో లోపలికి వెళ్ళి తర్వాత పాట పాడతానమాట నేను. సో ఇప్పుడు స్టూడియోలోకి ఎంటర్ అయిపోతున్నామన్నమాట. ఇక్కడ కొంచెం చీకటి చీకటిగా ఉంది. సో ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద రికార్డింగ్ స్టూడియో ఆఫ్ మిస్టర్ వినోద్ యాజమాన్య గారు. ఒకసారి మీ బ్యాక్ కాకుండా మీరు ఇట్లా తిరగండి. యా అబ్బా ఏమన్నా తిరిగారా? సో ఈజ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ లేడీ మూవీ. సో ఈరోజు నేను పాడే పాటని ఆయన ఇప్పుడు రికార్డ్ చేయబోతున్నారు. పాపం ఎన్ని కష్టాలు ఆల్రెడీ ఒకసారి చేశారన్నమాట. ఈసారి ప్రాక్టీస్ చేసుకొని రమ్మన్నారు. అయినా సరే మీకు అయినా సరే కష్టాలు తప్పవు అంతేనా? సో నన్ను కూడా సింగర్ని చేయబోతున్నారు అన్నమాట. వీళ్ళిద్దరు కష్టమే కదా. మా ఇందాక సైకో అని చెప్పాను కదా. సో మై సైకో డైరెక్టర్ సో మిస్టర్ జిఎస్ఎస్పి కళ్యాణ్. యా నేను కూడా పిల్ల సైకోని. యాక్చువల్లీ సైకోలు అందరూ ఒక చోట చేరుతారు. సింపుల్గా ఆఫీస్కి బాగా చెప్పాయి కదా. సో దిస్ ఈస్ ద క్యూటెస్ట్ స్టూడియో. క్యూట్ స్టూడియో. మా సోయిత్ కూడా వచ్చారు. హే నేను పాడే మైక్ని చూపించలేదు. అబ్బాయి నాకంటే చాలా పొడవుగా ఉన్న వాళ్ళు పాడారు. అందుకు హైట్ ఉంది. నేను ఇప్పుడు నా హైట్కి పెట్టుకుంటాను. Thank you.
ఇప్పుడు టీ బ్రేక్ అన్నమాట. కష్టపడి పాట పాడాను, సో టీ బ్రేక్. ఇప్పుడు టీ తాగితే నా వాయిస్ పోతుంది. అయినా సరే ఇక్కడ ఎగ్ పఫ్ఫు ప్లస్ టీ. ఇంకా ఏమేమున్నాయి? ఉస్మానియా బిస్కెట్స్, ఇరానీ చాయ్, మిర్చి బజ్జీ అని ఇవన్నీ నేను తిన్ను. అదన్నమాట, దిస్ ఇస్ హౌ మై టీ. సీ మై టీ గ్లాస్ ఇస్ సో బిగ్ కదా. మా సోయితికి తెలుసు నాకు పెద్ద గ్లాస్ టీ కావాలి అని. అందరికేమో బుజ్జి గ్లాసులు అక్కడ ఉన్నాయి చూడండి. చూపించా నా బుజ్జి గ్లాసులు అందరికి? బుజ్జి గ్లాసులు నాకు మాత్రమే పెద్ద గ్లాస్ టీ. పాపం చిన్న పిల్లోడైన సోయిత్తో ఇన్ని పనులు చేపిస్తున్నారు. మీకు అసలు హృదయమే లేదు, కొంచెం కూడా హృదయం లేదు మీకు. మరి ఈరోజు పుట్టాడుగా, ఎన్నింటి పుట్టావు? చూడు పొద్దునే పుట్టాడు. లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ సింగడానికి వచ్చాను. ఆల్మోస్ట్ ఐఎమ్ డన్ విత్ ద సాంగ్. అదన్నమాట ఇప్పుడు ఆపుతుంటే ఇది చెప్తారా? హలో, హాయ్. వాట్ ఏ క్రియేటివిటీ. సూపర్. Ready. Okay.
దాంతో పాటు ఒక సన్నటి గీర కూడా వస్తుంది హైలైట్ గా. ఒక్కొక్కసారి రావట్లేదు. నేను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నాము, నేను అబ్జర్వ్ చేస్తాను. ఈరోజు పాట పాడుతున్నాను కష్టపడి. ఇది రెండోసారి పాడతాం. ఫస్ట్ టైం పాడాను, అది ప్రాక్టీస్. అండ్ ఇప్పుడు పాడేదన్నమాట ఫైనల్. ఇదే సాంగ్ రిలీజ్ చేస్తాము. సో ఈ సినిమాతో సింగర్గా అవతారం ఇస్తాను అని చెప్పాను. బట్ ఐ ట్రైడ్ వెల్. మీ అందరికి కూడా నచ్చుతుంది. అండ్ వెరీ సూన్ ఇక రీల్స్లో కూడా ఈ సాంగ్ అవైలబుల్ ఉంటుంది. రీల్స్లో, షార్ట్స్లో, రకరకాల ప్లాట్ఫామ్స్లో మీకు అవైలబుల్ ఉంటాయి చిన్న చిన్న కట్స్. సో అందుకని ఈ ఎపిసోడ్లో ఇది వీలాగ్ కాబట్టి ఇందులో మీకు సాంగ్ని ప్రజెంట్ చేయడం అయితే జరగదు. ఒక్క డైలాగ్ అయితే పెడుతున్నాము. సో ఆ డైలాగ్ ఇందులో వచ్చేస్తుంది కాబట్టి సో అది అన్నమాట. ఈరోజు అయితే సాంగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. సో బాగానే వచ్చింది. ఐషాబాష్ మాషా. Yes.